अंदर की नमस्कार जय तेलंगाना नेनु अनिल कूर्माचलम मुंदुगा यूके लो निवसिस्तुन्नटुवंटी ना मित्रुलकी श्रेयबुलाशलकी प्रति ओक्करी गोड़ा पेरु पेरुना नमस्कारालु मीरंदरु गोड़ा करोना समयंलो क्षेमंगा उन्नारनि चेप्पि मी कुटुंब सभ्युलंता क्षेमंगा उन्नारनि चेप्पि नेनु तलुस्ता उन्नानु మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. మరి రేపటి నుండి ప్రారంభం కానున్నటువంటి తెలంగాణ బోనాల శుభాకాంక్షలు ప్రతి ఒక్క ఆడబిడ్డకి, ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకి, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలందరికీ కూడా బోనాల మాస ఆషాఢ మాస శుభాకాంక్షలు. మరి అందరికీ తెలుసు లండన్లో బోనాల అనగానే ఎంత ఘనంగా అంటే లండన్ వీధుల్లో అమ్మవారిని అంటే బోనాలు ఎత్తుకొని మన ఆడబిడ్డలు లండన్ వీధుల్లో వచ్చి ఊరేగిస్తున్నటువంటి దృశ్యాలు ప్రతి ఒక్కరు కూడా తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనందరినీ కూడా ప్రశంసించారు. మరి నేను వ్యక్తిగతంగా వివిధ సంస్థల ద్వారా దాదాపు 10 సంవత్సరాలకు పైగా లండన్లో బోనాల వేడుకలు ఏర్పాటు చేయడంలో నిర్వహించడంలో క్రియాశీలక పాత్ర పోషించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. మరి 10 సంవత్సరాలకు పైగా నాకు అలాగే నేను పనిచేసిన సంస్థలన్నింటినీ కూడా ప్రోత్సహించి అందులో పాల్గొని విజయవంతం చేసినటువంటి కార్యవర్గ సభ్యులందరికీ కూడా అలాగే ముఖ్యంగా ప్రవాసవాదులందరికీ కూడా అంటే ప్రవాస తెలంగాణ బిడ్డలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రవాస భారతీయులు కావచ్చు, వివిధ ప్రతినిధులు కావచ్చు, రాజకీయ ప్రముఖులు కావచ్చు, భారత హై కమిషన్ ప్రతినిధులు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. మరి అలాగే అదే స్ఫూర్తితోటి మరి రేపు తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ టాక్ ఆధ్వర్యంలో బోనాల పండుగని కరోనా దృశ్య అంటే నిరాడంబరంగా కరోనా నిబంధనలన్నింటిని కూడా పాటిస్తూ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి నేను ప్రత్యక్షంగా అందులో పాల్గొనలేకపోయినప్పటికీ కూడా నా కుటుంబ సభ్యులు అలాగే నా టాక్ కుటుంబ సభ్యులు అలాగే యూకేలో లండన్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు ఎందరో ఆ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. మరి ఇప్పటికైనా ఇంకా ఎవరైనా పాల్గొనాలనుకుంటే తప్పకుండా కార్యవర్గ సభ్యుల్ని ఇక్కడ నంబర్స్ కూడా ఇచ్చాము, సో వారి కాంటాక్ట్ చేసి మీరు పాల్గొనొచ్చు. మరి ఇది కేవలం సంబరం లాగానే మాత్రమే కాకుండా ఈ వేడుకని ఒక ఆపర్చునిటీ లాగా అంటే అమ్మవారిని మనము ప్రార్థిస్తూ ఈ కరోనా సమయంలో ప్రతి ఒక్కరిని కూడా చల్లగా చూడాలని చెప్పేసి ఈ కరోనా మహమ్మారి నుండి మనల్ని మన మిత్రుల్ని ప్రజల్ని ప్రతి ఒక్కరిని కూడా కాపాడాలని చెప్పేసి మేము పూజిస్తూ ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంటే ఎక్కడికక్కడ కూడా కోవిడ్ నిబంధనలను పాటించాలని చెప్పేసి మాస్క్ ధరించాలని చెప్పి భౌతిక దూరాన్ని పాటించాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాలకు పైగా నాతో పాటు ఎంతోమంది మిత్రులు ఎంతో క్రమశిక్షణతోటి శ్రద్ధతోటి కమిట్మెంట్ తోటి ప్యాషన్ తోటి ఈ వేడుకల్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి టాక్ ఆధ్వర్యంలో కూడా ఎలాగ నిర్వహించామో ప్రతి అందరికి కూడా తెలుసు. మరి అదే క్రమశిక్షణతోటి మనందరం కూడా ఈ వేడుకల్ని మంచిగా జరుపుకోవాలని చెప్పేసి అలాగే స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని సహకరించాలని చెప్పేసి ఇందులో పాల్గొనాలని చెప్పేసి మమ్మల్ని ప్రోత్సహించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము. దాదాపు 10 సంవత్సరాలకు పైగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా నేను ప్రతి సంవత్సరం ఈ వేడుకల్లో ఎంతో క్రియాశీలకంగా లండన్లో నేను పాల్గొనేవాడిని. కానీ మొట్టమొదటిసారి నేను వ్యక్తిగతంగా ఈ వేడుకల్లో పాల్గొనలేకపోతున్నా. కొంత బాధ అనిపించినప్పటికీ కూడా ప్రత్యక్షంగా ఇక్కడ తెలంగాణలో నేను ఆ బోనాల వేడుకల్లో పాల్గొంటానే సంతోషం కూడా నాకుంది. కానీ ఎక్కడున్నా మేము కానీ సంస్థ కానీ ప్రతి ఒక్కరం కూడా కోరుకునేది ఒకటే, అందరూ బాగుండాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము. సో మళ్ళీ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, కరోనా నిబంధనలు పాటించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించి భౌతిక దూరాన్ని పాటించి మరి
స్థానిక ప్రభుత్వ నిబంధనలు అన్నిటిని పాటించి వారికి సహకరించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము. మరొకసారి ఈ వేడుకలకు సహకరించినటువంటి స్థానిక అంటే కౌన్సిల్ కావచ్చు, అక్కడ ఉన్న గుడి ప్రతినిధులు కావచ్చు, కార్యవర్గ సభ్యులు అందరి కూడా నా తరఫున టాక్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరొకసారి అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది కూడా ఇలా నిరాడంబరంగా బోనాల వేడుకలు జరుపుకుంటా ఉన్నారు, వారందరికీ కూడా నా శుభాభినందనలు. జై తెలంగాణ.